అందరికీ నమస్కారం. ఇక్కడంతా అందరికీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ ఇందాక నుంచి అల్లరి చేస్తున్నావు ఝాన్సీ, ఝాన్సీ పిలిచావు నాయనా. నీ సినిమా చూశాను మల్లేశం, అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఇవాళ మీ ఇన్స్టాగ్రామ్. నువ్వు సేమ్ డైలాగ్ అట్టగా మాట్లాడు, ఇందాక మాట్లాడు. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మల్లేశం సినిమా చూడండి, ట్రై టు కాంట్రిబ్యూట్ సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఆల్రెడీ ఆ సినిమా చూసి ఒక్కో ఇంకా చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, ఒక్కో మిషన్ 20,000 అవుతుంది. నేను ఆల్రెడీ ఆ సినిమా చూసి 1,00,000 రూపాయలు 5 మిషన్స్ ఇచ్చాను. అలాగే మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక 15 మిషన్స్కి డబ్బులు ఇచ్చారు. చాలామంది వ్యూవర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు, మనం సంపాదించుకోవడం కాదు అందరికీ ఇవ్వటం కూడా నేర్చుకోవాలి, ప్లీజ్. ఓ బేబీ, వేదికగా మల్లేశం గురించి మాట్లాడుతుంటే పొంగిపోతున్నాను రా. నేను ఇలా కత్తర్ ధరించండి రా, అందరూ హ్యాండ్ లూమ్ వేసుకోండి రా, ఇట్టాగా బాగుపడతాం. నెక్స్ట్ మరే మా బేబీ కూర్చుంది కదా, మీతో ఒక ఆట ఆడించమని చెప్పారు, ఒకసారి బొమ్మలేస్తాను. నా సమస్య ఏంటంటే ఇక్కడ నాకు అందరూ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. జనరల్గా ప్రాబ్లం ఏంటంటే ఝాన్సీ, జనరల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సినిమా చూడకుండా వస్తారు, వచ్చి పోస్టర్ చూస్తూ ఉంటేనే అదిరిపోయింది. ఏ డైరెక్టర్ పేరు మన చాలా పరిచయమైన పేరు, మ్యూజిక్ విన్నాం సూపర్గా ఉంది అని చెప్పాలి. కానీ ఆల్రెడీ ఈ సినిమా నేను చూసేసాను. అయితే ఇంకే మొత్తం సినిమా కలిసి చెప్పేద్దరు, మీరు అక్కడ కూర్చుంటారు కింద నేను వచ్చి పక్కన కూర్చుంటా. ఆల్రెడీ సినిమా చూశాను, చాలా అద్భుతంగా ఉందని చెప్తారు. ఇందులో ఏంటంటే జనరల్గా సినిమాకి టైటిల్ కార్డు డైరెక్ట్ ఆ రోజు నేను టైటిల్స్ చూడలేదు, లాస్ట్లో డైరెక్టర్ కార్డు ఉంటుంది జనరల్గా టైటిల్స్లో. కానీ వాడు మాట్లాడేది నేను ఫస్ట్లోనే నందిని గురించి మాట్లాడతాను. నందిని నాకు ఏకలవ్య శిష్యురాలు, ఇప్పుడు గురువుగారు మీ రూట్లో ఉన్నానంటుంది. ఏ ఆ విషయం నిజం చేసాను, చాలా కాంప్లికేటెడ్ సీన్స్ చాలా బాగా హ్యాండిల్ చేసాను. అందరిని ముందు చూశాను కాబట్టి చాలా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా తీసావు, థ్యాంక్ యూ. అండ్ నీది ఎప్పుడైనా బయోపిక్ తీయాలంటే నా అశ్విన్ ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే టైటిల్లోనే పెట్టుకున్నావు నీ స్టోరీ ఎలా మొదలైందంటే అలా మొదలైందని చెప్పడానికి, కనుక నీ బయోపిక్ కూడా తీసే రోజులు వస్తాయి. అండ్ మెనీ మోర్ సక్సెస్ఫుల్ మూవీస్ ఫర్ యూ. తర్వాత శిష్యురాలు సునీత అండ్ వివేక్ గారు, సురేష్ బాబు, వీళ్ళందరూ కూడా 5 కలిసి తీశారు. మరి ఒక మనిషి తీస్తేనే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, 5 కలిసి తీస్తే ఎంత వస్తుందో చూసుకో. మరి పంపకాలకు 4-5 రోజులు పడతాయి లేండి సార్. కానీ అకౌంట్ మట్టుకు కరెక్ట్గా చెప్పని చెప్పాడు డాడీని, రాణా కరెక్ట్గా చెప్పాడు డాడీ, అందులో నాకు వాటా ఉంది. తర్వాత ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ మిస్టర్ వెంకీ, విక్టరీ అనే పేరుతో స్టార్ట్ అయింది. వెంకీతో ఫస్ట్ పిక్చరు, వెంకీ అంటే నాకు కాదు వెంకీకి నాతో ఫస్ట్ పిక్చరు, విక్టరీ అనే పేరు చరిత్ర క్రియేట్ చేసావు. లాస్ట్లో వచ్చిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ సుందరకాండని మించి చేసావు, వెయిటింగ్ ఫర్ యువర్ వెంకీ మామ. తర్వాత మిక్కీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఓబేబీ పాట కానీ చాలా బాగా చేశాడు. ఇక రాజన్ ప్రసాద్, రావు రమేష్ కానీ వీళ్ళు కానీ అసలు క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా ఉన్నాయి, ఎవరు బాగా చేశారని కూడా చెప్పలేము, అందరూ అద్భుతంగా. రాజేంద్ర ప్రసాద్తో పోటీ పడి చేయాలంటే చాలా కష్టం, మరి అయినా కూడా అందరూ చాలా కాంపిటేటివ్గా. అటు పక్కన లక్ష్మిని సమంతని ఇద్దరిని లైన్లో పెట్టావు, వెరీ గుడ్. తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. లక్ష్మి ఇక్కడ లేకపోయినా చెప్పాలి, నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ లక్ష్మి. లక్ష్మి గ్లామర్, నువ్వు కూడా గ్లామర్ బాగా చేస్తాడు రాఘవేంద్ర అంటానికి కారణం లక్ష్మి, ఎందుకంటే లక్ష్మితోనే ఫస్ట్ గ్లామరస్ సాంగ్ తీశాను నేను, కనుక లక్ష్మి ఎక్కడున్నా మళ్ళీ ఈ వయసులో కూడా అదరగొట్టింది. పర్టికులర్లీ
నందిని ఆ సీను ఆ ఫాదర్ తిరస్కరించినప్పుడు అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి సింగిల్ షాట్లో తీసావు, అదే సింగిల్ షాట్లో తీపోతే ఆర్టిస్ట్ని పర్ఫార్మెన్స్ తీసుకోవటం కష్టం. తర్వాత రాజప్రసాద్ మీ అందరి పేర్లు చెప్పాను, హీరో పేరు నాగశౌర్యని చాలా ముద్దుగా చూపించావు, చాలా అందంగా ఉన్నాడు. సరే తేజ ప్రగతి అందరూ బాగా చేశారు. ఫైనల్గా లక్ష్మీ సమంత, అందం ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ యాక్టింగ్ బాగా చేయొచ్చు, కానీ అంత మాత్రంతో హీరోయిన్ అవ్వలేరు. కేవలం అందం ఉంటే హీరోయిన్ అవ్వలేరు, యాక్టింగ్ తెలిస్తే హీరోయిన్ అవ్వలేదు. మంచి క్యారెక్టర్ దొరికితేనే యాక్టింగ్ చూపించాలన్నా, పర్ఫార్మెన్స్ చూపించాలన్నా, బ్యూటీ చూపించాలన్నా, ఆ రెండూ కలిసి వరుసగా రంగస్థలం కానించి మొదలుపెట్టి మహానాటి కానించి మొదలుపెట్టి వరుసగా పెద్ద పెద్ద మంచి క్యారెక్టర్స్ మంచి గ్లామర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. సంబంధ ఆల్ ది బెస్ట్, మా ఇంటి కోడలు నువ్వు. రా సమంత, నాకు ఒక కోరిక మిగిలిపోయింది, నీతో నేను సినిమా చేయలేదు, ఏదో సినిమాలో చిన్న గెస్ట్ వేషమైనా వేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్స్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి, నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడేశాను. కాదు, నా డైలాగ్ చెప్పమంటే చెప్పలేదుగా. అది ఏముంది లేదు, రాజప్రసాద్ మళ్ళీ చెప్తాడు. కానీ ఇది ప్లీజ్ అందరూ గుర్తుంచుకొని మీరు కూడా మల్లేశం సినిమా చూడకపోతే చూసి వేవర్స్కి ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఓ బేబీ ఫంక్షన్లో మల్లేశం గురించి మాట్లాడని ఫీల్ అవద్దు, ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం పర్పస్ఫుల్ ఫిల్మ్స్ తీసినప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. అండ్ మీకు ఎట్లాగూ మంచి డబ్బులు వస్తాయి, అందులో కొంచెం వ్యూవర్స్ కూడా ఇద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ నందిని. చిన్న సినిమాలకి పెద్ద ఆదరణ ఇలాగే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సబ్స్క్రైబ్ 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 వాచింగ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.